మీలో ఎంతమంది మీ ఫ్రెండ్స్ అంతా కలిసి తోటలో బిర్యానీ చేసుకుని తిన్నారా అనేది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగ. రీసెంట్ గా మా విలేజ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో కలిసి బిర్యానీ పార్టీకి వెళ్ళాను. అందరం కలిసి చాలా రోజులైంది కాబట్టి ఆదివారం రోజు ఇలా ప్లాన్ చేశాము. ఒక ఆటో మాట్లాడి వంట పాత్రలన్నీ కూడా లొకేషన్ కి పంపించేశాము. చికెన్ బిర్యానీకి సపరేట్ గా, కర్రీ కోసం సపరేట్ గా చికెన్ పీసులు కొట్టించాము. తోటలోకి వచ్చాక ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేసేవారు, కర్రలు కొట్టేవారు, పొయ్యి సెట్ చేసేవారు, ఇలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను మాత్రం వీడియో తీసే పనిలో ఉన్నాను. తెచ్చిన చికెన్ ని బాగా కడిగి పక్కన పెట్టుకున్నాం. ఈలోగా బిర్యానీకి కావలసిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తున్నారు. పక్కన పెట్టిన చికెన్ ని తీసుకుని మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసుకుని బాగా మ్యారినేషన్ చేసుకున్నాము. పొయ్యి వెలిగించి అండి పెట్టి ఆయిల్ పోసుకొని చికెన్ వేసుకొని బిర్యానీ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. పక్కన ఇంకో పొయ్యి సెట్ చేసి బిర్యానీ రైస్ పెట్టేశాం దాని మీద. ఈలోగా మా కుర్రాళ్ళంతా ఖాళీ కాబట్టి చిన్నగా డాన్సులు అయితే వేశారు. మీకు తెలుసు కదా కుర్రాళ్ళంతా కలిస్తే ఎలా ఉంటదా అని. రైతా కూడా కల్పిస్తున్నారు ఇక్కడ. ఇలా మా కుర్రాళ్ళంతా డాన్సులు వేసి ఎంజాయ్ చేసేలోపు బిర్యానీ దమ్ పెట్టేశాము. పక్కన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ మాత్రం సూపర్ అంటే సూపర్ గా వచ్చింది. చికెన్ కూడా అదిరిపోయింది. బిర్యానీని మా కుర్రోళ్ళు టేస్ట్ చేశారు. అందరూ కూడా చాలా బాగా ఉందని చెప్పారు. మరొకసారి గ్రూప్ డాన్స్ అయితే వేశారు. ఈలోగా డ్రింక్స్ కూడా పట్టుకుని వచ్చేసారు. వంటంతా అయిపోయింది కాబట్టి అందరం తినడానికి రెడీ అయిపోయాము. అందరం చుట్టూ కూర్చొని మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ కడుపు నిండా తిన్నాము. మన ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. ఈ వీడియోతో నాకు 1 లక్ష సబ్స్క్రైబర్స్ రీచ్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా పార్టీ చేసుకుంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పార్టీ మొత్తానికి మాకు అయ్యే ఖర్చు 5000 రూపాయలు అయ్యింది. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు, ఇలా ఫ్రెండ్స్ అంతా మళ్ళీ కలరు కదా. ఈ రోజుల్లో ఎవరి పని వాళ్ళు చూసుకునేటప్పటికి టైం ఉండటం లేదు కదా. సో అందుకే మీకు కూడా వీలైనంత వరకు ఇలా కలవటానికి ట్రై చేయండి. మా పార్టీ అయితే ఈ రోజు బాగా అయిపోయింది. స్టార్టింగ్ ఎలా అయితే కష్టపడ్డారో మా వాళ్ళు, ఎండింగ్ లో కూడా అంతే కష్టపడ్డారు. మేము పెట్టిన మంటలన్నింటినీ కూడా వాటర్ తో ఆపేశాము. మళ్ళీ మంటలు రాకుండా సామాన్లన్నీ కడిగేశాము. ఆటో మాట్లాడి ఎవరి సామాన్లు వాళ్ళకి ఇచ్చేసాము. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.